ఆ రోజు తర్వాత డాక్టర్ ఆర్యా దగ్గర పనిచేయడం నాకు తప్పనిసరైంది. పోలీసుల హెల్ప్ కూడా తీసుకోలేకపోయాను. డాక్టర్ ఆర్యాకి కాస్త అనుమానం వచ్చినా నన్ను చంపి పారేస్తాడు. మీకు విషయం తెలియజేయడానికి మిగిలిన వాణ్ణి నేనొక్కనే. అందుకే మీ నాన్నమ్మని నిన్ను నేను ఎన్నో సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను. ప్రియ కారణంగా నిన్ను ఇవాళ కలవగలిగాను. ఇరవై ఏళ్ల నుంచి ఒక తల్లికి తన బిడ్డని, ఒక బిడ్డకి తన తండ్రిని దూరం చేశాడు. ఆవిడ చెప్పిన ఒక్క అబద్ధం వల్ల నా తల్లిని పోగొట్టుకున్నాను. మా నాన్నగారు ఎక్కడున్నారు? ఇక్కడే సింగపూర్లోనే. డాక్టర్ ఆర్యా 20 ఏళ్ల నుంచి ఆయన్ని యంత్రాల సహాయంతో మెదను మాత్రమే బతుకుండి శరీరం నిర్వీర్యమయ్యేలా చేసి బంధించి ఉంచారు. గుడ్ ఈవినింగ్ మిస్టర్ రోహిత్ గారు. ఏమనిపిస్తోంది నీకు ఈరోజు? ఈ మిషన్లన్నీ నేను సక్రమంగా చూసుకుంటున్నాయక? Yes. Good. రేపటి రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. ఏమంటే నా మన కంప్యూటర్ ఇనాగ్రేట్ కాబోతోంది. అవునవును, మన కంప్యూటర్. నువ్వు లేకపోతే ఈ స్థాయికి తయారయ్యేది కాదు. ఇన్ని సంవత్సరాలుగా నేను చెప్పిందంత ఓపిగ్గా ప్రశాంతంగా విని నాతో నువ్వు సహకరించావు. నేను అనుకున్నట్టు రేపు కంప్యూటర్ స్టార్ట్ అయ్యాక నాకు నీ అవసరం తీరిపోతుంది, నీకీ కష్టం తీరిపోతుంది. సీ యూ టుమారో. బ్రేకింగ్ న్యూస్. డాక్టర్ ఆర్యాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏదైనా సాధించాలంటే ఆలస్యం చేయకు, అవకాశం ఉంటే వెంటనే చేయి. అందుకే డాక్టర్ ఆర్యా ఆలస్యం చేయకుండా ఈరోజే కంప్యూటర్ ఇనాగ్రేట్ చేస్తాడు. అలాగే ఈరోజే రోహిత్ ని అంతం చేస్తాడు. మా నాన్నగారిని ఇక్కడ ఈ గదిలో ఉంచారా? అక్కడి దాకా ఎవరైనా కొత్త మనుషులు చేరుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. డాక్టర్ ఆర్యా ఆ దీవిలో అన్ని చోట్ల టైట్ సెక్యూరిటీ ఉంచాడు. అందువల్ల అతన్ని, ఆ కంప్యూటర్ని చేరుకోవడం కష్టం. కృష్ణ, డాక్టర్ ఆర్యా గనక ఆ కంప్యూటర్ని స్టార్ట్ చేశాడంటే దానివల్ల ఏర్పడే వినాశనాన్ని ఈ లోకంలోని ఏ శక్తికి అడ్డుకోలేదు. ఈ లోకానికి, మానవాళికి జరిగే నష్టాన్ని తలుచుకుంటేనే భయంగా ఉంది. నేను, నువ్వు, మనందరం, అంతెందుకు? మొత్తం ప్రపంచమే అతని చెప్పుల చేతల్లోకి వచ్చేస్తుంది. అందువల్ల డాక్టర్ ఆర్యాని ఎలాగైనా ఆపి తీరాలి. ఇప్పుడు నీకు మీ నాన్ననే కాకుండా ఈ మొత్తం ప్రపంచాన్నే కాపాడవలసిన బాధ్యత ఉంది. హలో కృష్ణ. నానమ్మ. కృష్ణ, నువ్వు బాగున్నావా బాబు? ఉన్నాను. ఎందుకో తెలీదు, మనసంతా ఒకటే గాబరాగా ఉంది. నువ్వెప్పుడొస్తున్నావు నాన్నా? త్వరగా వచ్చేయి కృష్ణ. మీ నాన్న సంవత్సరికి వస్తోంది. ఆ రోజు నువ్వు ఇక్కడుండి
కొడుక్గా నీ బాధ్యత నెరవేర్చాలి. నాకు గుర్తుంది, నువ్వేం దిగులు పడకు. కొడుక్గా నేను ఆ బాధ్యత నెరవేరుస్తాను. చూసావా రోహిత్, నేనే గెలిచాను. ఇప్పుడు నువ్వు కావాలనుకుంటే నీ ఊపిరిని ఆపుకోవచ్చు, లేకపోతే నా హెల్ప్ ఏమైనా కావాలా? అయినా అంత తొందరే ఉంది. నీ కళ్ళారా చూసి వెళ్ళు. నువ్వు సాధించిన దాంతో నేను లోకాన్ని ఎలా శాసిస్తాను? రోహిత్, మన ఇంత కష్టపడి ఈ కంప్యూటర్ తయారు చేసింది, రేపు జరిగేది తెలుసుకుని దాన్ని మార్చడానికేగా. నా మరణాన్ని కూడా నేను మార్చుకుంటాను. వాణ్ణి అంతం చేసి ఆర్య ముసుగు మనిషిని వెతకడానికి వెళ్ళాడు. ముసుగు మనిష, పడుకో డాక్టర్ ఆర్య. Come on, let's go. క్రిస్టిన్ ఏం చేశాడు? ఇతను ఎందుకు చంపాడు? డాక్టర్ ఆర్య కంప్యూటర్ని స్టార్ట్ చేసి జరగబోయేది ఒకవేళ చూసుంటాడు. ఏం చూశాడు? అదే జరుగుతుంది.